నమస్కారం. ఈరోజు మా అందరికి కూడా సుపరిచితమైనటువంటి బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ కోర్ నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్థలదాతలు నగర బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ చైర్పర్సన్ గారైనటువంటి సుప్రజమ్మ గారు, వాళ్ళ భర్త మురళీ గారు, అదేవిధంగా ఈ భవన నిర్మాణానికి ఎంతో మంది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించి ఈరోజు దాన్ని కలని సాకారం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మా సోదరులు పెద్దలు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమారుడి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలని చేసుకోవడానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినందుకు వారికి, అదేవిధంగా పెద్దలు నెల్లూరు పార్లమెంటు సభ్యులు మా శ్రేయోభిలాషులు అయినటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు, బుచ్చిరెడ్డిపాడు నగర పంచాయతీ కౌన్సిలర్సు అధికారులకి, ప్రతి ఒక్కరు కూడా పాత్రికేయ మిత్రులకి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి, కాబోయే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. ఈ కార్యాలయానికి బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజమ్మ గారు, నా తమ్ముడు మురళీ గారు ఇద్దరు కూడా ఉచితంగా 25 అంకణాలు ఇచ్చారు పార్టీ కోసం. ఇక్కడ దాదాపు 25 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టించాం. దీనికి కూడా దాతలు చాలా మంది ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి సహకరించారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సుప్రజమ్మకి, మురళికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బీదామస్తానరావు గారిని మాట్లాడాల్సిందిగా కూర్చుంది. అందరికి నమస్కారం. ఈరోజు ఈ నగర పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కి రావడం నాకు చాలా సంతోషం.
నేను వచ్చేదానికి నన్ను పిలిచేదానికంటే సుప్రజమ్మ వాళ్ళ హస్బెండ్ మురళి వీళ్ళిద్దరూ ఈ స్థలం డొనేట్ చేశారంటే అది చాలా గొప్ప విషయము. మనం చాలా మెచ్చుకోవాలి కూడా అందరం. ప్రతి మండలంలో కూడా సుప్రజమ్మలాగా ముందుకు వస్తే ప్రతి మండలంలో మన కార్యాలయం కట్టి ఇట్టే మనకి ప్రతి మండలాల్లో ఒక పార్టీ కార్యాలయం ఉంటే ఎమ్మెల్యేలకు కూడా ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రసన్నకి చాలా ఈజీ చేసుకున్నాడు. ఈ ఏరియాలో ఉన్న లీడర్లు ఇక్కడ కూర్చొని ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు వీళ్ళు ఇక్కడనే పరిష్కరించి ఆయన దగ్గర సలహా కావాల్సి ఉంటే ప్రసన్న దగ్గరికి పోయి ఆయనకి కొంచెం టైం కలిసి వస్తుంది జనాల్లో తిరిగేదానికి. ఇటువంటి కార్యాలయాలు దానికి ఖచ్చితంగా ఈ లోకల్ లీడర్స్ కి పనికొచ్చే మంచి వసతోటి కల్పించాడు. ప్రతి మండలంలో కూడా ఇట్టే ముందుకు వస్తే పార్టీ కూడా రేపు రాబోయే ఎలక్షన్లు మనకి అవసరం ఇటువంటి కార్యాలయాలు. సో నేను కోరుకునేది కూడా ప్రసన్న మీ కాన్స్టిట్యుయెన్సీలో ఈ మండలాల్లో ఇట్టే ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ముందుకి చూడండి. స్థలాలు ఎవరిని ఇచ్చేవాళ్ళు ఉంటే దాంట్లో ఈ కట్టేదానికి ఏదన్నా ఉంటే నా సైడ్ నా వంతు కొంత నేను సాయం చేయగలుగుతా. ఎందుకంటే ఇది అవసరం వస్తుంది మనకి పార్టీకి. ఈరోజు మీకు ఏదో ఓపెన్ చేస్తున్నాం అని అనుకోవచ్చు కానీ రేపు ఎలక్షన్లప్పుడు ఇది ఈ కార్యాలయం మనకి చాలా మంచి అసెట్ అవుద్ది. ఇది ఇట్టే కూడా నేను ప్రతి కాన్స్టిట్యుయెన్సీలు కూడా చెప్పబోతున్నా. ఇదేను రేపు మీటింగ్ కూడా పెట్టుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లు మీ అందరికి తెలుసు. రేపు మన జిల్లా శ్యామ్ ప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు ఉపాధ్యాయులది మన గ్రాడ్యుయేట్స్ ది రేపు మీటింగ్ ఒకటి పెట్టున్నాము. పార్టీ అందరూ కూడా ఐ థింక్ ఆల్ జడ్పీటీసీ ఎంపీటీస్ అందరికి కూడా కౌన్సిలర్లు అందరికి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ ఎలక్షన్లు కూడా చాలా ముఖ్యం మనకి. రేపు ఖచ్చితంగా ఈ రెండు ఎలక్షన్లు మనం సక్సెస్ఫుల్ గా బయటపడాలా. సో ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్ కూడా మీ ఓటు తప్పకుండా వేయాలని మీ అందరికి కూడా చెప్తున్నాను. మీకు సంబంధించిన వాళ్ళందరికి కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు ఓటేసేదానికి మెయిన్ మనం ఎన్రోల్మెంట్ అయితే చేయించున్నాం. చాలా కష్టపడి చేయించాం. బట్ ఓటు కాడకు తీసేపై మనం ఓటేయించేది చాలా పెద్ద పని. రేపు అందరూ ప్రతి ఒక్కరు కూడా మన కార్యకర్తలు ఇది ఇనిషియేటివ్ తీసుకొని ఓటుగా వేయించలేకపోతే మనకి చాలా సమస్య వస్తుంది. ఎందుకంటే ఎన్రోల్మెంట్ అయితే చేయించున్నాం. చాలా కష్టపడి చేయించారు. నంబరు కూడా విపరీతమైన నంబరు. స్పెషల్లీ గ్రాడ్యుయేట్ చూస్తే 3 లక్షలు అంటే అసలు అది 3 లక్షలు వస్తుందా అనుకున్నది 3 లక్షలు దాటినట్టుంది. సో ఇది మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఎమ్మెల్సీ ఎలక్షనే మన ఎలక్షన్ కి స్టార్టింగ్ అనుకోండి. ఇంకొక సంవత్సరంలో మనం ఏం ఎలక్షన్లు వస్తున్నాయి. మీకు ప్రసన్న మీకు ఎమ్మెల్యేగా ఉండడం కూడా అదృష్టము. నేను అనుకుంటుండా ప్రసన్నకి పెద్ద కష్టం కూడా కాదు ఈసారి కూడా గెలవడం. కొంచెం ఇప్పుడు ఈ గడప గడప కూడా ప్రభాకర్ అన్న చెప్పినట్టు కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు. నా మీటింగ్ వచ్చేలాగే అప్పుడప్పుడు మోకాలు నొప్పి అంటాడు. బట్ గడప గడప అయితే తిరుగుతున్నాడు. సంతోషం, అది చేస్తే చాలు. మా మీటింగ్ వచ్చినా రాకపోయినా అది ప్రాబ్లం కాదు. ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఆయన తిరిగి మంచిగా అందరితో బాగున్నాడు. ఇట్నే ప్రసన్న కూడా నేను చెప్పేది కొంచెం కష్టపడండి. 100% మీకు ఇబ్బంది లేదు ఈ కాన్స్టిట్యుయెన్సీ. మన జిల్లాలో కూడా అన్న చెప్పినట్టు ఇప్పుడే 10కి 10 తెచ్చుకోవాలా. దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కృషి ఉండాలా. రేపు జిల్లా అధ్యక్షునిగా నాకు కూడా ఒక మంచి ఇది ఉంటది. నేను ఏదైనా చేయగలిగినా మన జిల్లాలో మీకు ఏదైనా ఉన్నా త్రూ ఎమ్మెల్యే తప్పకుండా మీకు ఎవరన్నా ఏదన్నా సమస్యలు ఉన్నా తప్పకుండా రావచ్చు. నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు పిలిచి ఇక్కడికి వచ్చిన దానికి చాలా సంతోషం. ఈ కార్యాలయం అన్నట్టు నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఉంటే పార్టీ పటిష్టం కావడానికి ఎంతో అవసరమైనటువంటి అవసరాన్ని ఈరోజు మన పెద్దలు కోవూరు ఎమ్మెల్యే గారు శ్రీ నలపరెడ్డి ప్రసన్న కుమార్ గారు గుర్తించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఏకం చేసి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ఈ భవనాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎప్పుడు కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ పటిష్టానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి తరచూ పార్టీ కార్యక్రమాలు జరుపుకోవడానికి మంచి అవకాశం కలగజేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు చూశాం. ఇంతకాలం
వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అన్నా కానీ మన గౌరవ ముఖ్యమంత్రి అన్నా కానీ ఏదో ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదు, ఇక్కడ కేవలం సంక్షేమం మాత్రమే చెప్తున్నారంటే నిన్న చూసాం విశాఖపట్నంలో 2023 గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో 13,76,000 కోట్ల రూపాయలతో ఈరోజు 374 ఒక పరిశ్రమలకి ఈ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పటిష్టానికి కానీ అదేవిధంగా నాయకత్వ ఒక ముందుండేటువంటి నమ్మకానికి చిహ్నంగా ఈ రోజులు అంబానీలు గాని అదానీలు గాని బిల్లాలు గాని అందరు కూడా ఈ రోజు రావడం అనేది గతంలో ఎప్పుడు జరగనటువంటి విషయం. నేను కూడా 2 రోజులు ఆ పారిశ్రామిక సదస్సులో పాల్గొన్న, అక్కడ ఉండేటువంటి ఉత్సాహం ఎంతో గొప్పగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ తద్వారా 650,000 మందికి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాల్లో ఉండేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన కారణంగా గానీ విద్యుత్ గానీ ఒక జల వనరులు గానీ రోడ్లు గానీ విమానాశ్రయాలు గానీ ఓడరేవులు వస్తున్నాయి కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈరోజు మన పార్టీ వైపు మన ప్రభుత్వం వైపు ఇస్తున్నటువంటి మనందరం కూడా గమనించాలని తెలియజేసుకుంటూ 13వ తారీఖు మన శాసన మండలికి 2 ఎమ్మెల్సీలకి ఎలక్షన్ కూడా మన రాయలసీమ ప్రాంతం నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి సందర్భంలో మన పార్టీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క విజయానికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మన పార్టీ నుంచి నిలబడి వాళ్ళ విజయానికి అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మన పార్టీ సామాజిక న్యాయానికి ఒక గుర్తింపుగా ఈరోజు ఎంతో మంది బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితులు చూడండి. మొన్న కూడా 18 ఎమ్మెల్సీలు పూర్తి చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎస్సీ ఎస్టీ బీసీలకి 14 ఎమ్మెల్సీ స్థానాలని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినటువంటి విషయాన్ని మన అందరం కూడా గమనించాలి. రాజ్యసభలో కూడా 9 మందికి వైఎస్ఆర్సీపీ పార్టీ నియమిస్తే దాంట్లో 9 మందిలో 4 బీసీలకి దాంట్లో మీ అందరు కూడా సుపరిచితులే, నాకు కూడా అవకాశం కలిగజేసినందుకు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంత సామాజిక న్యాయం జరుగుతుందనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా సమాజంలో అట్టడుగు వర్గాల వారందరూ కూడా రాజకీయంగా చైతన్యం కలిగజేయాలి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే విషయాన్ని ఈరోజు చాటి చెప్పినటువంటి ప్రభుత్వం, చాటి చెప్పినటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మన అందరం కూడా గమనించాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధర పలికే స్థలాన్ని ఇవ్వడం అంటే అది చాలా చెప్పుకోదగిన విషయం. దానికి ఆ బిల్డింగ్కి సహాయం చేసిన దాతలకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాల్లో వేరే వ్యాపకం లేకుండా ప్రతి గడపకి తిరిగిన నాయకుల్లో మన రాష్ట్రంలో తీసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు 1 వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పోయినసారి వచ్చిన మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలని నేను ఆశిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ మీడియాలో ఎల్లో మీడియాలో చెప్పిన విధంగా ఇక్కడ ఏమీ లేదు, పరిస్థితి చాలా బాగుంది, మనకి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉన్నాం. మీరు చూసినట్లయితే రామాయపట్నం పోర్టు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు పోయి చూస్తే సగం పని అయిపోయి ఉంది. అదేవిధంగా జువల్ దిన్నిలో ఫిషింగ్ హార్బర్ చేసుకున్నాం. ఇంకా పోతే పోర్ట్ నుంచి కనెక్టివిటీ రోడ్లు 4-5 రోడ్లు వస్తూ ఉన్నాయి, హైవేలు. అవన్నీ వస్తే పారిశ్రామిక అభివృద్ధి కూడా చాలా పెద్ద ఎత్తున మన నెల్లూరు జిల్లాలో జరగబోతూ ఉంది. నిన్న వైజాగ్లో జరిగిన ఆ పారిశ్రామిక మీట్లో మన నెల్లూరుకు కూడా 4-5 పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఇది ఒక సంతోషించదగిన వార్త. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో పట్టణాల్లో మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 11కు 11 స్థానాలు గెలిచాం. అదే మళ్ళా 19లో
పది స్థానాలు గెలుచుకున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో 24లో మళ్ళా తిరిగి 10 స్థానాలు గెలుచుకునేదానికి అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇది సఫలం అవుతుందని కూడా నేను, ఎందుకంటే రోజు రోజుకి సర్వేలు చూస్తే మన పార్టీ ఎదుగుతుందే కానీ ఎక్కడ తగ్గుముఖం కనపడటం లేదు. రాబోయే ఎన్నికల్లో మొత్తం మళ్ళా క్లీన్ షేప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి విచ్చేసిన సోదర నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ప్రసన్న కుమారెడ్డి చేతుల మీదుగా అన్ని మండలాల్లో జరుగుతాయని కూడా నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.